हाई एवरीवन वेलकम बैक टू अवर यूट्यूब चैनल चूस्तुन्नारु मास्टर टीवी नेन मी विजय कुमार हॉस्टल वेलफेयर आफीसर की संबंधी मेरिट जाबिता अनेदी एप्पुडु राबोतुंदी सर्टिफिकेट वेरिफिकेशन अनेदी एप्पुडु उंडबोतुंदी दीनिकी संबंधिंचिनटुवंटि लेटेस्ट अपडेट एंटि मरी दीनिपैन मनं टीजीपीएस नी अडिगिनप्पुडु एलांटि विवरण इस्तुन्नारु वाळ्ळु एप्पुडु उंडोच्चु अनि चेप्पेसि अंटुन्नारु मरी दीनिकी संबंधिंचिनटुवंटि कंप्लीट डीटेल्स मनं ई वीडियोलो चूसे प्रयत्नं अयिते चेद्दां वीडियोनी प्रति ओक्करु दयचेसि तप्पकुंडा लैक् चेयंडि ई ओक्क वीडियोनी मी फ्रेंड्स अंदरिकी कूडा वाट्सप् ग्रूपुलो षेर चेयंडि इक चूसिनट्लयिते मनकु एसडब्ल्यूओकि संबंधिंचिनटुवंटि आन्लैन् परीक्षलु మరి పూర్తయి కూడా దాదాపుగా 3 నుంచి 4 నెలలు మరి కావొస్తున్నా గానీ ముందుకు సాగనటువంటి నియామక ప్రక్రియ ఆఫ్ కోర్స్ మనకు మధ్యలో ఫైనల్ కి ఇచ్చారు రీసెంట్ గానే అంటే ఒక నెల క్రితమే మనకు మరి జిఆర్ఎల్ కూడా ఇచ్చారు అంటే జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ ఇచ్చి కూడా దాదాపుగా నెల రోజులు అవుతున్నా గానీ మరి మెరిట్ జాబితా మనకి ఇప్పటివరకు కూడా ఎందుకు రిలీజ్ చేయలేదు ఒకసారి చూసే ప్రయత్నం అయితే చేద్దాం అంతకన్నా ముందు చిన్న అనౌన్స్మెంట్ అండి సో మరి మనేక మాస్టర్ టీవీ తరపు నుంచి మరి దసరా కానుకగా మనం ఆల్రెడీ మరి యాప్ అయితే తీసుకురావడం జరిగింది మాస్టర్ టీవీ ఎడ్యుకేషన్ అనేటటువంటి యాప్ టెట్ డిఎస్సి కి ప్రిపేర్ అయ్యేటటువంటి అభ్యర్థుల కోసం మరి ప్రెజెంట్ మన యొక్క యాప్ లో మరి 90 డేస్ ప్లాన్ కింద ఇటు ఎస్జిటి వాళ్ళకి గాని అటు స్కూల్ అసిస్టెంట్ మరి సోషల్ వాళ్ళకు మరి టెస్ట్ సిరీస్ అనేది కండక్ట్ చేస్తున్నాము మరి ఇంట్రెస్ట్ ఉన్నటువంటి అభ్యర్థులు మన యొక్క యాప్ ని డౌన్లోడ్ చేసుకొని మరి యొక్క కోర్సు తీసుకునేటటువంటి ప్రయత్నం అయితే చేయండి ఓన్లీ టెట్ డిఎస్సి మాత్రమే కాదు అన్ని రకాలైనటువంటి పోటీ పరీక్షలకు సంబంధించినటువంటి ఆన్లైన్ క్లాసెస్ ఆన్లైన్ టెస్ట్ సిరీస్ లో అందుబాటులో ఉండడం జరిగింది మన యొక్క యాప్ లో చూసేటటువంటి ప్రయత్నం అయితే చేయండి మరి ప్లే స్టోర్ లో మనకి ఇప్పుడు అవైలబుల్ గా ఉందండి సో మాస్టర్ టీవీ ఎడ్యుకేషన్ అని చెప్పేసి మీరు సెర్చ్ చేయండి प्ले स्टोर याप कख्यमेंट विषय में वेल्लते मन को मरी विविध तेदी जरूरी एग्जाम सेशन्स सारी चूसक इरवे नागरू इरवे ईद इरवे आर इरवे एम एंड इरवे तुम्हें मन को परीक्ष हाजर कावड़ जी एने विवरा अच्छे मरी चला मित्र मित्रे कगो तारीख जरूरी सेषन वालू एवरते उ दादापू पदनाग वेल आर वरुण मंदी उ वीलू सार नार्मलाइजेशन अने మరి చేయడ అంటే చేయలేదు మాకు దాదాపుగా 13 ప్రశ్నలు మరి డిలీట్ చేయడం జరిగింది మాకు అన్యాయం జరిగింది అని చెప్పేసి చాలా మంది మిత్రులైతే అడుగుతున్నారు దీనిపైన మీరు మాట్లాడండి అని చెప్పేసి చాలా మంది మిత్రులైతే నన్ను మరి ఆల్్రెడీ నాకు అడగడం జరిగింది సో నేను ఒకటే చెప్తున్నాను సో మరి ఎస్డబ్ల్యూ కి సంబంధించి ఎలాంటి కేసులు లేవు ఎలాంటి అవరోధాలు లేవు ఇప్పుడు సాఫీగా సాగిపోతున్నటువంటి నియామక ప్రక్రియ ఇది మనకు తొందరలోనే ఖచ్చితంగా మరి ఈ మంత్ ఎండ్ లోపు టీజీపీఎస్సి మరి చెప్తున్నట్లుగా మనకు మెరిట్ జాబితా అనేది రాబోతుంది మరి అలాగే మనకు వచ్చే నెల మొదటి వారంలో సర్టిఫికెట్ వెరిఫికేషన్ కూడా ఉండబోతుంది అన్నట్లుగా వాళ్ళు చెప్తున్నారు మరి ఇలాంటి సమయంలో మనం దీనిపైన ఎలిగేషన్స్ అనేది చేయడం అంత కరెక్ట్ కాదని నా ఉద్దేశం ఆఫ్ కోర్స్ మీకు అన్యాయం జరిగింది అనుకోండి ఖచ్చితంగా మీరందరూ కూడా మరి టీజీబీఎస్సి కార్యాలయానికి వెళ్లి అక్కడ ఉన్నటువంటి మరి సెక్రటరీ సార్ మీరు ఆ సెక్రటరీ సార్ ని మీరు కలిసేటటువంటి ప్రయత్నం అయితే చేయండి సో ఆ లోపు మనకు మెరిట్ జాబితా వచ్చే లోపే మీరు ఏమన్నా మరి అక్కడికి వెళ్లి అడిగినట్లయితే ఇందులో మార్పులు చేర్పులు అయ్యేటటువంటి అవకాశం అయితే ఉన్నది వన్స్ ఒకసారి మీకు గనక మెరిట్ జాబితా వచ్చినట్లయితే మరి అందులో ఎలాంటి మార్పులు చేర్పులు ఉండవని మీరు గమనించగలరు సో మనకు హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ పోస్టులకు సంబంధించి జిఆర్ఎల్ కూడా మనకు విడుదలై ఆల్రెడీ మనకు నెల రోజులు కావొస్తుంది మరి నెల రోజుల తర్వాత కూడా మనకి ఇప్పటివరకు కూడా మరి 1:3 జాబితా లేదా 1:2 జాబితా సార్ 1:2 జాబితా పిలుస్తారా 1:3 జాబితా ఇస్తారా మెరిట్ పోస్టుల కంటే గనక ఇక్కడ చూడండి మనకు జిల్లా కేటగిరీ పోస్టులకైతేనేమో 1:3 నిష్పత్తి తీసుకుంటారు అదే మరి జోనల్ మల్టీ జోనల్ పోస్టులకైతే 1:2 తీసుకుంటారు అయితే టీజీపీఎస్సి ఒకవేళ ఎలాంటి బ్యాక్లాగ్ పోస్టులు ఉండకూడదు అన్నింటినీ భర్తీ చేయాలి ఎక్కువ మంది అభ్యర్థులకు అవకాశం ఇద్దాము అన్నట్లుగా చూసినట్లయితే మనకు ఒకవేళ 1:3 ఇచ్చేటటువంటి అవకాశం అయితే ఉంది ఎస్డబ్ల్యూకి లేదంటే గనక 1:2నే మరి ఫైనల్ అని చెప్పేసి అనుకోవచ్చు ఇక చూసినట్లయితే చాలా మంది అభ్యర్థులు మరి దీంట్లో ఈ యొక్క ప్రశ్నలన్నీ కూడా 13 ప్రశ్నలు మరి ఆ యొక్క సెషన్లో డిలీట్ అయినాయి అని చెప్పేసి నాకైతే పంపించడం జరిగింది సో మీరందరూ కూడా మరి నేను డిస్క్రిప్షన్లో ఒక వాట్సాప్ గ్రూప్ లింక్ ఇస్తాను సో దాంట్లో
మీరు జాయిన్ అయ్యి సో మీరు డిస్కస్ చేసుకోండి సో ఏం చేస్తే బాగుంటుంది ఏంటి అనేటటువంటి విషయాన్ని సో మిగతా అభ్యర్థులకు మాత్రం మరి మనం నష్టం చేకూర్చకూడదు సో ఏంటంటే మీరు ఈ ఒక్క సెషన్ వాళ్ళని పట్టుకొని మనకు మిగిలిన మరి దాదాపుగా 1 2 3 4 5 సెషన్ల వారు మరి నష్టపోతారు కాబట్టి సో మీరు కూడా నష్టపోవద్దు నా ఉద్దేశం ఏంటంటే గనక మీరు న్యాయపరంగా న్యాయబద్ధంగా సో మీకు అన్యాయం జరిగితే గనక మరి అక్కడ సెక్రటరీ సార్కి వెళ్లి కలిసేటటువంటి ప్రయత్నం అయితే చేయండి ఇక మనకు మెరిట్ జాబితా ఎప్పుడొస్తుంది అంటే గనక నేను ఈ రోజు టీజీపీఎస్ కి కూడా కనుకోవడం జరిగింది వాళ్ళు చెప్తున్న దాని ప్రకారం అయితే మనకు ఈ మంత్ ఎండ్ చివర్ లోపు ఖచ్చితంగా మనకు మెరిట్ జాబితా అనేది వస్తుంది అక్టోబర్ మంత్ ఎండ్ లోపు అలాగే సర్టిఫికెట్ వెరిఫికేషన్ కి సంబంధించి మనకు నవంబర్ ఫస్ట్ వీక్ లోనే సర్టిఫికెట్ వెరిఫికేషన్ కూడా ఉండేటటువంటి అవకాశాలు అయితే ఖచ్చితంగా ఉన్నాయి అన్నట్లుగా చెప్తున్నారు ఎందుకంటే గనక మరి తక్కువ పోస్టులు ఉన్నాయి దీంట్లో మీకు అందరికీ తెలుసు దాదాపుగా 580 పోస్టులే కాబట్టి సో మనకు ఆ యొక్క 1:3 జాబితా ఏదైతే మెరిట్ జాబితా ఉంటుందో అందులో సెలెక్ట్ అయ్యేటటువంటి అభ్యర్థుల సంఖ్య కూడా తక్కువగానే ఉంటుంది కాబట్టి సర్టిఫికెట్ వెరిఫికేషన్ కూడా చాలా స్పీడుగా మరి కంప్లీట్ చేసేటటువంటి మరి అవకాశం అయితే ఉన్నట్లుగా మనకైతే కనిపిస్తుంది సో మరి దీనికి సంబంధించి మరి టీజీపీఎస్సి వాళ్ళకి అడిగినప్పుడు మరి వాళ్ళు ఎలాంటి రిప్లై ఇచ్చారు ఏంటి అనేటటువంటి ఆడియో రికార్డు కూడా మీరు ఈ యొక్క వీడియో లాస్ట్లో చూడు మరి వినేటటువంటి ప్రయత్నం అయితే చేయొచ్చు సో ఇది ఫ్రెండ్స్ మరి ఖచ్చితంగా మీరు సర్టిఫికెట్ వెరిఫికేషన్కి కావాల్సినటువంటి అన్ని మరి డాక్యుమెంట్స్ అన్నీ కూడా రెడీ చేసుకోండి ఆల్రెడీ వీడియో చేశాను నేను ఆ వీడియో లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను మీరు ఆ యొక్క వీడియో కూడా చూసేటటువంటి ప్రయత్నం అయితే చేయండి ఎందుకంటే ఎంత మంచి మార్కులు వచ్చినా కానీ మనకు సర్టిఫికెట్ వెరిఫికేషన్కి కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ లేకపోతే కనుక మనం జాబ్ కోల్పోయేటటువంటి అవకాశం అయితే ఉంటుంది సో ఇన్ని రోజులు ఆగాం మనం దేనికోసం ఆగాము డిఎస్సి నియామక ప్రక్రియ అయిపోయిన తర్వాతనే మరి ఎస్డబ్ల్యూ నియామక ప్రక్రియ చేపట్టాలన్నట్టుగానే మనం ఆగాము సో మనం అనుకున్నదే జరిగింది కాబట్టి డిఎస్సి నియామక ప్రక్రియ కంప్లీట్ కావడం జరిగింది సో ఇప్పుడు ఎస్డబ్ల్యూలో ఉన్నటువంటి వాళ్ళకి ఖచ్చితంగా మరి కొంత కట్ ఆఫ్ అనేది ఖచ్చితంగా తగ్గుతుంది ప్రతి జోన్లో తగ్గుతుందండి దాంట్లో ఎలాంటి డౌట్ లేదు సో మరి దీనికి సంబంధించి మరింకేమైనా అప్డేట్ ఉన్నట్లయితే మరొక వీడియోలో మీకు తెలియజేసేటటువంటి ప్రయత్నం అయితే చేస్తాను వీడియోని తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ హలో టీజీపీఎస్సి సార్ నమస్కారం సార్ నమస్కారం చెప్పండి సార్ ఇది హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ది ఎప్పుడు వస్తుంది సార్ మెరిట్ జాబితా మీకు ఫస్ట్ వీక్ ఇలా అట్లా ఉండొచ్చు అండి మీకు ఈ మంత్ ఎండ్ కల్లా షెడ్యూల్ ఇస్తారు మంత్ ఎండ్ వల్ల షెడ్యూల్ వస్తుంది అంటే మనకు వచ్చే నెల ఫస్ట్ వీక్ లో సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఉంటుందా సార్ అవునండి ఓకే ఓకే సార్ అదే సార్ ఇప్పటికే జిఆర్ఎల్ వచ్చి కూడా చాలు అయింది కదా సార్ దీనికోసం ఎదురు చూస్తున్నాము మంత్ ఎండ్ కంపల్సరీ వస్తుందా సార్ వస్తుంది అండి ఓకే ఓకే థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఓకే